हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेनु मी मौनिका वेलकम बैक टू अवर चैनल लकी कुक्स। फ्रेंड्स ई रोज वीडियो लो चेपल पुलुसु एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। चेपल पुलुसु अनेदी टेस्टीगा ग्रेवी कंसिस्टी अनेदी थिक्गा एला रावालो स्टेप बाय स्टेप चेप्पबोतुन्नानु। ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే చేపల పులుసు ప్రిపేర్ చేయడానికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేద్దాం। చేప ముక్కలు 750 గ్రాములు, సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు 6, వీటిని చీలికలుగా కట్ చేసుకోవాలి। మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 6 ఎండు మిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, ధనియాల 1 స్పూన్, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మెంతులు, ఆయిల్ 5-6 స్పూన్స్, ఉప్పు रुचि की सरिपड़ा, कारम 3-4 स्पून्स, पसुपु 1 स्पून, अल्लम वेल्लुल्ली पेस्ट 2 स्पून्स, करवेपाकु, कोत्तिमीर, पुदीना। ముందుగా మనం చేప ముక్కలు నీటిగా కడుక్కోవాలి। పైన ఉన్న పొట్టుండి దాని కూడా క్లీన్ చేసుకోవాలి। వాష్ చేసుకునే టైం లోనే ఉప్పు నిమ్మకాయ వేసుకొని కడుక్కుంటే నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది। ఇలా కడుక్కున్న వాటిని పక్కన పెట్టుకోవాలి। ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసి చేప ముక్కలకి పట్టేలాగా రెండు వైపులా కలుపుకోవాలి। చూసారు కదా, ఇలా మొత్తాన్ని మనం పట్టించుకోవాలండి ఉప్పు కారం అనేది బాగా। ఇలా మొత్తం పట్టిన తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు వీటిని మనం పక్కన పెట్టుకోవాలి। ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి। ఆ రెండు మిరపకాయలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 6-7 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి। ఇలా తీసుకున్న వాటిని ముందుగా ఫ్రై చేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకోవాలి। ఇప్పుడు తీసుకున్న మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి। వీటిని వేసి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై చేసుకున్న టైం లో లైట్ గా స్మెల్ వస్తుంది, అప్పుడు వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి। వీటిని మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ గా మనం గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని తీసుకోండి, వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి। దీనిలో 5 నుంచి 6 స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అవ్వాలి। ఇప్పుడు దీంట్లో కరివేపాకు రెబ్బల్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి। అలాగే పచ్చి మిరపకాయలు కూడా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం। ఫ్లేమ్ ని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ కలర్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలండి। ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుందాం। అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం। ఇప్పుడు దీంట్లో మనం
మూడు స్పూన్ల కారాన్ని వేసుకుందాం. మీరు కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకొని మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, నూనె అనేది ఇలా పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న చింతపండులో వాటర్ పోసుకొని గుజ్జుగా కలుపుకొని దీనిలో పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. అలాగే ఇప్పుడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ అనేది మీరు రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. చేపల పులుసులో గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా పొంగు రావాలండి. ఇలా వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఉప్పు కారం పసుపు పట్టించుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మెల్లిగా ఒకసారి గరిటెతో కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత వేసుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. మీరు తర్వాత గరిట అనేది పెట్టొద్దండి. గరిట పెడితే ముక్కలు అనేవి విడిపోతాయి. ఇప్పుడు ఒకసారి క్లాత్ తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. గరిట అనేది మీరు అస్సలు పెట్టొద్దు. గరిట పెడితే ముక్క అనేది విడిపోతుంది. ఇలా మనం ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, గ్రేవీ అనేది చిక్కబడి పైన నూనె తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ అండ్ యమ్మీ చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం వండుకున్న రోజు కన్నా తర్వాత రోజు తింటే కనుక చాలా బాగుంటుంది. మీరు కుదిరితే అలా ట్రై చేయండి. లేదు అనుకుంటే కనీసం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ చేపల పులుసుని యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో అనేది నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను పెట్టబోయే వీడియోస్ గురించి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.